వాటర్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంపును నిరసిస్తూ వేములవాడ అర్బన్ రూరల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద శుక్రవారం రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూరల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోస్కుల రవితో పాటు కుంకం రాజు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రావతి తప్పు మాధవి రాజుతో పాటు సీనియర్ నాయకులు ఎరుగు మనోహర్ రెడ్డి తదితరులు హాజరై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా విపరీతంగా ధరలను పెంచుతూ పోతుందని, ఓవైపు డీజిల్ పెట్రోల్ ధరలతో పాటు మరోవైపు గ్యాస్ సిలిండర్ల ధరలు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతుంది అని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగానే మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం కేంద్రానికి సమంజసం కాదని, వెంటనే దీనిపై పునరాలోచించి ధరలను తగ్గించాలని, లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ జడ్పీటీసీ ఏషావాణి తిరుపతి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమానులతో పాటు రూరల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కట్క మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, నేతలు కొలాస నరేందర్, కౌన్సిలర్ యాచకుల శ్రీనివాసరావు, దుత్తుల అంజనీ కుమార్, పిట్టల వెంకటేశం, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, సర్పంచ్ జైపాల్ రెడ్డి, పండుగ తిరుపతి ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మరి వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణం మరియు రూరల్ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించి వంటవార్పు కార్యక్రమం జరగడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఇట్లే ఈ బీజేపీ మొండి వైఖరిని రచించాలని చెప్పి ప్రజలకు మేము విన్నపం చేస్తున్నాము. వృద్ధులకు తీసుకురావాలి, మళ్ళీ నెంబర్ వన్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పేద ప్రజల మీద 50 రూపాయలు పెంచి అది చేస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఇట్లాంటి ప్రజలను, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మళ్ళీ వెంటనే దించాలని, సిలిండర్ల ధరలు దించాలని గౌరవ కేసీఆర్ గారు పేద ప్రజలకు అండగా ఉండి వారికి పెన్షన్లు అయితే నేను సంక్షేమ పథకాలు అయినా చేస్తే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు మీరు ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా మళ్ళీ ఏం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకుండా ఇక్కడ ప్రజలకు చేస్తూ ఉంటే, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ ప్రజలకు మళ్ళీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి గ్యాస్ మీద అంటుకోలేని పేద ప్రజలను ఇబ్బంది. భారతదేశంలోనే అనేక చిన్న చిన్న కుటుంబాలపై ఇలా ఎన్నో రకాలమైన మనకు ఆర్థికమైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాల నుంచి వచ్చే సంపదలను జిఎస్టీ రూపకంగా కానీ అనేక మార్గాలను ఎన్నుకొని దేశానికి సంపదను తీసుకెళ్తున్నారు. కానీ తిరిగి మళ్ళీ రాష్ట్రాలకు మీ ఇచ్చే వాటా హక్కులను మనకు పక్షపాతంగా కక్ష సాధింపుగా ఇలా మీరు చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో పాలిస్తున్న రాష్ట్రాలకు మీరు ఇస్తున్న నిధుల గురించి చూద్దాం, చర్చించుకుందాం. అదే ప్రాంతీయ పార్టీలు కానీ మీరు ఒక వేరే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని రాష్ట్రాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మీరు ఇస్తున్న నిధుల గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ కక్ష సాధింపు? మీరు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు రాజ్యాలు ఏర్పడినప్పుడు అక్కడ సిబిఐ గుర్తుంది, అక్కడ ఈడీ గుర్తుంది. మరి మీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు మీకు సిబిఐ లేదు? ఎందుకు ఇక్కడ ఈడీ లేదు? కేవలం భారతదేశంలోనే ప్రతి రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాకు రాజ్యాధికారం రావాలని ఒక కక్ష సాధింపుగా తప్ప మీరు ఏ రాష్ట్రాలలో కానీ మీరు ఆలోచన లేదు. ప్రజలు చాలా చైతన్యవంతులు, రాబోయే సంవత్సర కాలంలోనే మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. సంవత్సరంలో మరి దాదాపు 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మరి అంచెలంచెలుగా చాప కింద నీరులాగా మరి గత 2 సంవత్సరాల నుంచి మరి ఒకసారి 600, ఒకసారి 800, ఒకసారి 1100, ఇప్పటికీ 1200 రూపాయలు పెంచిన ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము, మరి ఎవరి కోసం నీ పాలన, ఎందుకోసం నీ పరిపాలన? ఈరోజు పేద ప్రభుత్వాన్ని, ఈరోజు పేదలను మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విడిచే విధంగా నీ పరిపాలన ఉందని ప్రతి ఒక్క మహిళా లోకం కావచ్చు, ప్రతి ఒక్క లోకం కావచ్చు ఏక ముక్త ఖండంతో నిలదీస్తున్నారు. ఈరోజు చూస్తామంటే నిత్యావసర సరుకులు ఈరోజు మధ్యతరగతి ప్రజలు తీసుకున్న వస్తువులే, నిత్యావసర వస్తువులు ఈరోజు పాల ప్యాకెట్ పైన కూడా జిఎస్టీ
పెంచే విధానం. ఈరోజు చిన్నపిల్లలు తాగే పాలు పెంచుతున్నామంటే నువ్వు ఎంత మూర్ఖత్వపు ఆలోచనను ప్రజలందరూ మహిళలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క దానిలో కూడా వాటా తీసుకునే విధంగా కూడా మీ యొక్క అంటే అదనే అంబానీలకు కొమ్ము కాసే విధంగా కూడా ఇంకో ప్రతి ఒక్క మధ్యతరగతి కడుపులు కొట్టుకుంటూ మరి పెద్దలకు పంచే విధంగా నీ యొక్క పరిపాలన ఉందని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు చూసుకోండి మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ పరిపాలన బాగాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు ముట్టకండంతో వ్యతిరేకించిన సందర్భం. ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా మరి గ్యాస్ ధర తగ్గించమని ప్రతి ఒక్క మహిళా లోకం కూడా ఈరోజు కట్టెలపోయి గతంలో కట్టెలపోయి ఉన్నటువంటి వారు ఇప్పుడిప్పుడే గ్యాస్ పోయికి మారుతున్న సందర్భంలో మరి ఈ రకంగా 1200 పెంచిన తర్వాత మరి ఏ విధంగా మరి గ్యాస్ అనేది వాడతారు.